గుడికి వెళ్ళదువుగానే రెండు నిమిషాలు వదిలేస్తాగా. సిరిమల్లే పువ్వా, సిరిమల్లే పువ్వా, చిన్నారి చిలకమ్మా, నా వారు ఎవరి, నా తోడు ఎవరి, ఎన్నాళ్ళకొస్తారి? ఏం జరిగిందో గుర్తు తెచ్చుకొని చెప్పు. ప్రకాష్, ప్రకాష్, ఇంకా గట్టిగా పట్టుకో. చిన్న, నువ్వు తర్వాత రా. ప్రకాష్ చిన్నానా? వాడిద్దరు ఎవరే? మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు, చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు. నువ్వెవరిని ప్రేమించేదానివి? నువ్వు స్ట్రేంజ్ గా ఉంది, ప్లీజ్ క్లోజ్ చెప్పు. ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను. చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు. మరి ఫస్ట్ నైట్ రోజు? ఇదే ఫస్ట్ నైట్? నాకు ఎందుకు అబద్ధం చెప్పావే? ఫోన్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా? ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను. అంటే నువ్వు గుడికి వెళ్ళవా? అంత టైం ఎక్కడిది? ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా రెండో బాయ్ ఫ్రెండ్ కలవడానికి. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన బుర్రంతా పవర్ చేసావు కదే. వద్దు, నువ్వు 32కి వచ్చాయి, నీకు 60 లాభాలా, తీసేయి. ఈ గొడవ ఏంట్రా మామూలే? అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి? మీ గతం విడత తర్వాత మిగిలింది అదే కదా. ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను. వద్దు, నువ్వు గుడికి వెళ్ళొద్దు, అవసరమైతే దేవుడే ఇక్కడికి వస్తాడు. డాక్టర్, మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది, మేము వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. ఓకే వెళ్ళు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము గుడికి వెళ్తున్నాం, వస్తారా? ఎక్కడికే లేస్తున్నావు? ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను. ఏమక్కర్లా, నేను డ్రాప్ చేస్తానండి. నువ్వు చాలా స్ట్రైన్ అవుతున్నావు, స్ట్రైన్ అవుతున్నావు. నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు, తానా సభకి గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదంటే ఎవడు కావాలి నీకు, ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు, నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కో. అబ్బబ్బా ఎంత సువార్ చెప్పారు, అయితే ఊరు మందే తోసై. ఏమండి నేను కొడుకెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశాడు సార్. థాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద? మేము ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే వినయ్, 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 ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావు తల్లె, అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్ నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశానమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా నువ్వు ఒక నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా, లే. నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి నువ్వు గుడికి వెళ్ళు. థ్యాంక్స్ అండి, అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఏంటి బయలుదేరే ఆర్టీసీ బస్సులాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది, జాగ్రత్త చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు?
ఏంటి వినయ్ నన్ను చూడాలనిపించి వచ్చావా కాదు నిన్ను రేప్ చేయడానికి వచ్చాను రేప్ yes help help అని గట్టిగా అరవే మంచం దిగి పిటిఎంస్లా పరిగెత్తు ఇవాళ నువ్వు ఎంత తప్పించుకున్నా గెంచుకున్నా నో యూస్ ఈ రోజు నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడే చూడు వినయ్ నా గొంతులో ప్రాణం ఉండగా నన్ను రేప్ చేయలేవు ఏ ఎందుకంటే నేను అప్పుకుంటాగా అంటే ఇప్పుడు నువ్వు పరిగెత్తవా పరిగెత్తడం ఎందుకు పడుకున్నారా ఏ ఏంటిది కోఆపరేషన్ కాబోయే భర్తవి పెళ్ళికి ముందు ట్రైనింగ్ అవుదామంటే కాదంటానా ఏ ఏ వదలు తగించావే దొర్నాలు కూడా ప్లీజ్ నన్ను నీ దండం పెడతాను నీ పుణ్యం ఉంటుంది నన్ను వదిలేవా కుదరదు ఆడది రైజ్ అయినా అంబులెన్స్ స్టార్ట్ అయినా ఆగదమ్మా చూడు నీ పద్ధతి ఏం బాగాలేదు నువ్వు చాలా ఆవేశం నా మాట విని నీ మొగాడినే జరగరాంది ఏమైనా జరిగితే నలుగురిలోనే తలెత్తుపోతుంది కాస్త ఆలోచించు నీకు దండం పెడతానే శ్రీహరికోటలో రాకెట్ వదిలేక వెనక్కి రమ్మంటే వస్తుందా అంటే నువ్వు రాకెట్ వా ఎస్ జాకెట్ వేసిన రాకెట్ ని ఎలాగైనా సరే ఈ రోజు ఎపిసోడ్ పూర్తి చేసేస్తాను లేడీస్ వాయిస్ వినట్లేదు చెడిపోయిన మగవాడిని చేసుకోవడానికి ఏ అర్థం ముందుకొస్తుందిరా చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది వేడివేడిగా ఈ కాఫీ తాగండి నీ వ్యవహారం టూ మచ్ గా ఉంది అసలైనా నేను స్నానం చేస్తుంటే నా పర్మిషన్ లేకుండా రావడానికి నువ్వు ఎవరితో మీ కాబోయే భార్యని మీ అమ్మగారి కోడలి గోడల గోడల వీళ్ళ పిచ్చి పిచ్చి వరుసలు కలిపి డ్రామాలు ఆడుకు నాకు తిక్క రేగిందంటే విశ్వరూపం చూపిస్తా భయపడింది ఆడపిల్లలా నవ్వుతే డేంజర్ అని నా మమ్మీ చెప్పింది డేంజర్ ఎదురైంది కాబట్టి నవ్వుతున్నాను డేంజరా అంటే ఏంటి ఇలారా రా రే ఏంట్రా నీ పోజు ఒంటి మీద బట్టలు లేకుండా నువ్వేమైనా పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా నువ్వు మాత్రం ఓగే అమ్మలా తిరిగితే తప్పు లేదు కానీ నేను మాత్రం సల్మాన్ ఖాన్ లా తిరిగితే తప్పు చాలు చాలు వెళ్ళి బట్టలు వేసుకో నీ బాడీ చూడలేకపోతున్నావు నువ్వు స్టేట్ చూస్తే ఎంత కంగారు పడ్డావు ఇంకా క్యాపిటల్ చూస్తే ఎంత కంగారు పడతావు స్టేట్ ఏంటి క్యాపిటల్ ఏంటి క్యాపిటల్ అంటే తెలీదా ఇప్పుడు చూపిస్తాను అబ్బా గెలు